హలో నమస్తే నేను అశోక్ వెల్కమ్ టు టీ టైమ్ న్యూస్ బొత్స సత్యనారాయణ వైసీపీకి సంబంధించి కీలకంగా ఉన్నటువంటి నేత విశాఖ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఆయన వైసీపీ తరపున అభ్యర్థిగా ఉన్నారు అయితే వంశీకృష్ణ యాదవ్ గతంలో వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన పార్టీలో చేరారు అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయం సాధించారు సో ఆయన విజయం సాధించడంతో విశాఖ ఎమ్మెల్సీ సీటు ఖాళీ కావడంతో అక్కడ తిరిగి మళ్ళీ ఎన్నిక నిర్వహించాలని చెప్పేసి డిసైడ్ అయింది దానికి సంబంధించి వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ ఖరారు చేసింది అయితే కూటమికి సంబంధించి అక్కడ అభ్యర్థిని నిలబెడతారా లేదా అనేటువంటి ఒక అయోమయం జరిగినటువంటి నేపథ్యంలో ఆ ఎన్నికకు దూరంగా ఉండాలని చెప్పేసి కూటమికి సంబంధించిన అభ్యర్థులందరూ డిసైడ్ అయ్యారు దానికి సంబంధించి అధికారికంగా ప్రకటించారు అయితే విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మేము పోటీ చేయట్లేదంటూ చెప్పేసి కూటమికి సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చింది సో కూటమి పోటీ చేయకపోవడంతో బొత్స సత్యనారాయణ ఎన్నిక ఏకగ్రీవమైంది అంటే వైసీపీ పార్టీకి సంబంధించి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత మొదటిగా జరుగుతున్నటువంటి ఈ ఎన్నిక సంబంధించి అంటే శాసనసభ స కానివ్వండి శాసన మండలికి సంబంధించి కానివ్వండి జరుగుతున్నటువంటి మొదటి ఎన్నికలో వైసీపీ ఘన సాధించి బొత్స సత్యనారాయణ విశాఖ జిల్లాకు సంబంధించి కానివ్వండి ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించి కానివ్వండి చాలా కీలకంగా ఉన్నటువంటి నేత ఆయన మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు ఎమ్మెల్యే అభ్యర్థిగా సో ఇప్పుడు ఆయన్ని ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టారు జగన్మోహన్ రెడ్డి అక్కడ వాళ్ళకి బలం ఉండటంతో ఈజీగా ఆయన నెగ్గుతారని చెప్పేసి అందరూ భావించారు సో ఇప్పుడు ఆయన విజయం ఏకంక్రీవడం కావడంతో విశాఖకు సంబంధించి ఉత్తరాంధ్రకు సంబంధించి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన మళ్ళీ శాసనమండలిలోకి వచ్చి అక్కడ గట్టిగా ప్రజా సమస్యలపైన అలాగే ప్రభుత్వం పైన కూడా విమర్శించేందుకు ఒక బలమైన నేతగా ఉండబోతున్నారనేది మాత్రము మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్పుకోవచ్చు అయితే ఒకసారి విశాఖ స్థానానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఓట్ల పరిశీలిస్తే మాత్రం మొత్తము ఎనిమిది వందల ఓట్లు ఉన్నటువంటి ఆ స్థానానికి దాదాపు ఆరు వందలు పైగా బలం ఉంది వైసీపీ పార్టీకి ఇక రెండు వందల ఓట్లు మాత్రమే బలం ఉంది కూటమికి సంబంధించి అయితే చాలామంది లాబింగ్ చేస్తున్నారు వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లని ఇటువైపుకి తీసుకొచ్చి వీళ్ళ మద్దతు ఎమ్మెల్సీని గెలవాలని చెప్పేసి చాలా ప్రయత్నించారని చెప్పేసి కూడా వైసీపీకి సంబంధించి చాలా భావించినప్పటికీ కూడా అక్కడ ఎక్కడా కూడా అలాంటి ప్రక్రియ జరగలేదు వాళ్ళకై వాళ్ళుగానే ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకూడదని చెప్పి డిసైడ్ అయ్యారు ఎందుకంటే బలం లేని చోట పోటీ చేసి ఓడిపోయే కంటే కూడా సైలెంట్గా ఉండటం బెటర్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు భావించినట్టు తెలుస్తుంది దానికి సంబంధించి ఇప్పుడు ఓటమి నుంచి అదే ఏదైతే ఎన్నికకు సంబంధించి వాళ్ళు విరమించుకున్నట్టు తెలిపారు అయితే నిన్న మాత్రం ఒక ప్రచారం అయితే జరిగింది కూటమికి సంబంధించి ఒక అభ్యర్థిని నిలబెడతారు బైరా దిలీప్ అనే వ్యక్తిని నిలబెట్టబోతున్నారంటూ కూడా విస్తృతంగా ప్రచారం జరిగినప్పటికీ కూడా అదంతా వాస్తవం అవాస్తవం అని చెప్పి తెలిపోయింది సో ఇప్పుడు ఈ ఎన్నికకు సంబంధించి ఇక్కడ బొత్సాని కీలకంగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా విజయం సాధించడము ఆయన శాసనమండలికి రావడము అక్కడ ప్రజా సమస్యలపై పోరాటం మాత్రము వైసీపీకి ఒక బూస్టప్గా చెప్పవచ్చు సో ఏది ఏమైనప్పటికీ అంటే ప్రభుత్వం మారి మూడు నెలలైనటువంటి తరుణంలో ఇప్పటికిప్పుడు ప్రజా సమస్యలపైన పోరాటానికి వైసీపీకి మరొక బలం వచ్చింది ఎమ్మెల్సీ విజయంతో వైసీపీలో మాత్రం కొంత హుషారు వచ్చిందని చెప్పేసి మాత్రమే చెప్పవచ్చు అయితే ఇది కేవలం కార్పొరేట్లకు సంబంధించి ఎన్నిక మాత్రమే కానీ ప్రజలకు సంబంధించి ప్రజలు ఎన్నుకోబడినటువంటి ఎన్నికలు కాదు కాబట్టి ఇవి లీడర్స్గా వాళ్ళకు ఉన్నటువంటి ఓట్ బ్యాంక్తో గెలిచినటువంటి ఎన్నిక సో వైసీపీకి మాత్రం ఇది ఒక మొదటి విజయంగా చెప్పొచ్చు అంత భారీ ఓటమి తర్వాత వైసీపీ ఒక విజయాన్నైతే సాధించింది బొత్స సత్యనారాయణ మళ్ళీ శాసనమండలిలో అడుగు పెట్టబోతున్నారు ఆయన అక్కడ ప్రజా సమస్యలపైన మాట్లాడబోతున్నారు ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా ఆయన మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ కాబోతున్నట్టు మనకు అర్థమవుతుంది